అంటే అనుప్రసాద్, ఇది నా సెకండ్ ప్రాజెక్ట్ యాక్చువల్గా. పరిణయం అని మేము ఇద్దరం కలిసి చేసాం 3 ఇయర్స్ బ్యాక్, అది ఒక మ్యూజికల్ హిట్. సో దాని తర్వాత నాకు పిలిచి మరీ నాకు ఇది ఇచ్చాడు, ఈ క్యారెక్టర్ నేను సెట్ అవుతాను అనుకున్నాడు. సో నేను అనుకునే నేను చేశాను. ఐ థింక్ ఐ గివెన్ మై బెస్ట్ టు అవుట్పుట్. సో ప్రసాద్ వల్ల ఇంత దూరం నేను వచ్చాను, బికాజ్ నాకు లైఫ్ ఇచ్చిన ఒక ఫ్రెండ్ అని గొప్పగా చెప్పుకుంటాను. అన్నపూర్ణమ్మ గారు యాక్ట్ చేశారు దీంట్లో. సో ఎలా అంటే అంత పెద్ద ఆవిడని మేము చిన్నప్పటి నుంచి మనం సినిమాలో చూసిన చిరంజీవి గారికి కానీ, నాగార్జున గారికి కానీ, బాలకృష్ణ గారికి కానీ ఆవిడతో కలిసి చేస్తాను, స్క్రీన్ షేర్ చేస్తున్నాను అని ఇంతవరకు ఎవరు ఊహించలేదు. నా లైఫ్ టైం అచీవ్మెంట్ ఆవిడతో చేయడం అని నేను చాలా గొప్పగా భావిస్తున్నాను. ఆవిడతో చేయడం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే తను అమ్మ ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా కాదు ఎలా చేయంగా బాగుంటుంది, తను తను ఏడ్ చేస్తే ఆటోమేటిక్ ఏడుపు వచ్చేస్తుంది, మనం డిసిప్లిన్ పూసుకోవాల్సిన అవసరం లేదు, ఏడుపు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ప్లీజ్ మంగమ్మ గారు మనవన్నీ హిట్ చేయండి, లైక్ చేయండి, చూడండి, మా టీం అందరు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జూరియల్ స్టూడియోస్.